ఇక్కడే ఇక్కడే ఎక్కడో రాకెందుకు వెళ్దాం. ఇంతసేపు మెలకువతో ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది మమ్మీ. నా ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పనికి మాలిన విషయాలు పట్టించుకోకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. డాడీ ఆదిత్య ఇంట్లోనే ఉన్నారుగా, మరి ఇంకా తలుపులు తెరిచిపెట్టి ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? నా కోసమేగా. గాలి కోసం. ఏసీ గదిలో గాలికే కరు వచ్చిందా? నీ కనవసరమైన విషయాల గురించి మాట్లాడకు. ఏంటయ్యా ఇక్కడ నేను తినిపిస్తుంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నావు? నువ్వు మూలన పడితే నీ కంపెనీలు ఫ్యాక్టరీలు ఏమైపోతాయన్న దిగులు ఏమీ లేదు కదా. బోడి గుమాస్తగిరి, ఎక్కడికి పోదు గాని ఏమీ ఆలోచించకుండా తిను. అది కాదే భాగ్యం, దీప పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. దాని పేరెత్తితేనే మండిపడే సౌందర్య గారు ఇంట్లోకి రానిచ్చారో లేదో అని భయంగా ఉంది. ఏంటి, నా కూతురు పెళ్లి ఆగిపోయిందనే బాధ లేదు కాని పెళ్ళైపోయిన దిక్కుమాలిన దాని గురించి ఇంకా దిగులు పడుతున్నావా? ఆ దరిద్రపు దాని కొట్టు కోసమే కదయ్యా నువ్వు చావంటే ఎట్లా ఉంటుందో చూసొచ్చి మమ్మల్ని అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించావు. ఇంకా ఇంట్లో ఏం తద్దిన పెట్టాలని దాని గురించి ఆలోచిస్తున్నావు? నీకేమర్థమవుతుందిలే నా బాధ. కన్న తండ్రిగా నా బిడ్డకు ఏనాడు ఏమీ చేయలేకపోయాను. ఆఖరికి నా చేతులతో నేను పెళ్లి కూడా చేయలేకపోయాను. కనీసం అదక్కడ సుఖంగా ఉందన్న ఒక్క మాట తెలిస్తే అయినా నా గుండెల మీద భారం దిగిపోయేది. ఎలా ఉందో ఏమైందో. ఇదిగో ఇంకోసారి దాని పేరెత్తావో మరీ అద్దక్కదు. ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? ఎప్పుడప్పుడు పుట్టుకు మందావని ఎదురు చూస్తున్నావా? చూడు, నాకు బొట్టంటే ఇష్టం. ఎందుకంటే అది లేకపోతే నా మొహం నేనే చూసుకోలేను కాబట్టి. నాకు చేతుల నిండా గాజులు వేసుకోవడం ఇష్టం. ఎందుకంటే గాజులు లేకుండా నా చేతులు మొండిగా కనబడితే చండాలంగా ఉంటుంది కాబట్టి. పొద్దున్న 2 మూరలు సాయంత్రం 2 మూరలు పూలు పెట్టుకోవడం నాకు అలవాటు. బొట్టు పూలు గాజులే నాకు అందం. అవన్నీ కావాలంటే నువ్వు చచ్చినట్టు బ్రతికుండాలి.
అందుకైనా దాని గురించి ఆలోచించి నీ గుండె నువ్వే రిపేర్కి పంపించుకు, నా మొహాన తెల్లచీర కొట్టకు. అలంకారం కోసం ఐదోతనం కోరుకునేదానివి. నీ దగ్గర గుండె పేరెత్తి అదెంత సున్నితంగా పనిచేస్తుందో చెప్పడానికి ఎవరికైనా ఎన్ని గుండెలు కావాలి? పొద్దున్నే ఏంటి మమ్మీ గోళం? డాడీకి టాబ్లెట్స్ వేసావా? ఈ చాకరికేం తక్కువ లేదు, ఏదైనంటే చురకలకి తక్కువ లేదు. శరీరం మూలపడ్డ నాలుగు మాత్రం పదురుగానే పనిచేస్తుంది అయ్యగారికి. ఏమైంది సౌందర్య? వాడు వాడు నన్ను ఒప్పించలేక లోకం వచ్చి ఒప్పించేలా చేశాడు. చెప్పు మమ్మీ. కార్తీక్, ఏంటి ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను మమ్మీ? ఏయ్ ఆపు, నాటకాలు ఆపు. చేశావు, నువ్వే చేశావు. న్యూస్ పేపర్లో నీకు జరిగిన పెళ్లి గురించి నువ్వే ప్రకటన వేయించావు. నాకు తెలుసు, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా.